కోట్ల రూపాయలు గ్రావెల్ దోపిడీ జరుగుతుంటే మేము ఈ ట్రిప్పులను ఆపాం, అలా ఆపే హక్కు మాకుంది అంటూ మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సార్, రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది, ఏదైనా ఉంటే ముందు ఉన్న పెట్రోల్ బంకు దగ్గర బండ్లు ఆపి ట్రాఫిక్ క్లియర్ చేసి చెక్ చేస్తామంటూ ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి మధ్య సోమవారం వాగ్వివాదం జరిగింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో అసలేం జరిగిందో మీరే చూడండి. వందల కోట్లు కోపిడీ చేస్తుంటే ఆపాం అంతే, మేము ఆపాం. ఆపే ఏం చేసుకుంటాం, చేసుకో. క్లియర్ చేస్తాను, ఆపుతానంటే టీడీపీ సార్ ఎట్లయితే క్లియర్ చూడు. అక్కడ బస్సులు ఏమి ఉన్నాయో పెట్రోల్ బంక్ లో పెట్టుకుంటానంటే మీ బైక్ రాలే, మీ బైక్ వస్తున్నావు. వెనకది పోరా. అనిల్ అనిల్ పక్కన అన్ని పర్ఫెక్ట్ నుంచి ఎన్ని ఎకరాలు 30 అడుగులు లోతు పెట్టేసి సర్వనాశ, గిరిజనుల ఆస్తులు, దళితుల ఆస్తులు, సంవత్సరానికి 2-3 ఆ గుంటల్లో పడి చచ్చిపోతున్నారు. సంవత్సరానికి 2-3 ఆ గుంటల్లో పడి చచ్చిపోతున్నారు ఎదిగల్లో. ఎంతవరకు న్యాయం? మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం ఇప్పుడు ఎదిగాలి, పెడతా పోదురు ఎదిగాలి. ఒరిగొండ, కోడూరు, కనుపూర్ చెరువు లేచిపోయింది, ఆ కసుమూరు కొండలేసిపోయింది, ప్రభగిరి కట్నం కొండలేసిపోయింది, అక్కడ చిట్టేపల్లి కొండలేసిపోయింది. సిక్కు శరం ఉందా నీకు మంత్రి అని అడుగుతున్నా, సిక్కు శరం ఉందా నీ దోపిడికి అంటుందా అని అడుగుతుండా. ఆయనకి కళ్ళు కనపడ్డ, రెడ్ హ్యాండెడ్ గా పట్టించాము, కంప్లైంట్ ఇవ్వమంటున్నాడు. కళ్ళు కనపడ్డా, పర్మిట్ పర్మిట్ ఉండాలిగా, పర్మిట్ లేదుగా, పర్మిట్ లేదుగా. నైట్ టైం ఏదైనా ఇసుకుపోయినప్పుడు ఆపి వాళ్ళు టెస్ట్ చేశాను సార్ పోలీసులు, కానీ మీరు ఈరోజు రెడ్ హ్యాండ్ పట్టించి ఆయన అమ్మల నుంచి కంప్లైంట్ ఇవ్వమంటున్నాడు. అన్న డ్రైవర్ చిన్న చీరికూరు లేవు, ఇంకొక
పర్మిట్ ఉందా? ఎన్ని రోజులు నుంచి తోలుతున్నావు? ఎన్ని రోజులు నుంచి తోలుతున్నావు? ఎన్ని రోజులు శ్రీకాంత్ కాలనీ గిరిజనుల పొలాలు ఎకరా మినిమం 30-35 లక్షలు చేస్తుంది. వాళ్ళకి గవర్నమెంట్ పట్టాలు ఇచ్చాం, వాళ్ళకి గవర్నమెంట్ పట్టాలు ఇచ్చాం. వాటిల్లో 30 అడుగుల లెక్కన ఈదిగాల్లో ఎర్రమట్టి మట్టి మొత్తం తోలేస్తున్నారు. వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, డ్రైవరే చెప్తున్నాడు ఈదిగాల నుంచి తోలుతున్నాం శ్రీకాంత్ కాల నుంచి అని. ఎవరైనా సొంత పొలంలో నుంచి సొంత కైలోకి తోలుకుంటే, సొంత ఇంట్లోకి తోలుకుంటే లోపలు పెట్టేస్తున్నారు. ఈయన మాత్రం మంత్రి దోచుకునేదే దోచుకుంటున్నాడు. మట్టి ఎర్రమట్టి దోపిడి, దీనికి అడ్డు ఆపు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏమైపోయింది విజిలెన్స్? ఏమైపోయింది మైనింగ్? ఏమైంది రెవెన్యూ? ఏమైంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్? చచ్చాయా ఆ డిపార్ట్మెంట్ని? చచ్చిపోయా? ఆ కాకాని జీతాలు ఇస్తున్నాడా? కాకాని కాళ్ళ కింద నలిగిపోతున్నాయా? ఏం చేస్తున్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ? దుర్మార్గం జరుగుతూ ఉంది. 4 సంవత్సరాల నుంచి చెరువులు, కొండలు, గుట్టలు మాయమైపోతున్నాయి. Thank you.